డిగ్రీ పరీక్షలు అన్నింటినీ పాత పద్ధతిలోనే నిర్వహించాలని ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ కన్వీనర్ డి అంజయ్య, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, బాదిక స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని సర్వోదయ కళాశాలలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలో మాత్రమే జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహించాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది సెల్ఫ్ సెంటర్లు ఇవ్వరాదని కోరారు. సెల్ఫ్ సెంటర్లు ఉంటే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు అర్జున్ బాలకృష్ణ, మంగళపురి సురేష్ తదితరులు పాల్గొన్నారు. జంబ్లింగ్ సిస్టంలోనే నిర్వహించి ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ డిగ్రీ కళాశాలలో మాత్రమే నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పాత పద్ధతి గత ఎన్నో సంవత్సరాల నుంచి యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో జిల్లా వ్యాప్తంగా అదే విధంగా కొనసాగించాలా, అదే విధంగా నిర్వహించాలా. అంతేగాని ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ డిగ్రీ కళాశాలకు సెలవు సెంటర్లు కానిచ్చి ఒక కాలేజ్ స్టూడెంట్స్ని మరో కాలేజీలో మార్చి ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఈ కాలేజీలో కానీ పెట్టి కానీ నిర్వహిస్తే జిల్లాలో విద్యార్థి చేసి అడ్డుకుంటుందని చెప్పి ముందుగా యూనివర్సిటీ అధికారులు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి, ఖచ్చితంగా జంబ్లింగ్ సిస్టమ్ పెట్టండి. ఇలా పెట్టకపోతే బాగా చదువుకున్న విద్యార్థి కోల్పోతాడు, పేద విద్యార్థి చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. ఈరోజు డిగ్రీ ఎగ్జామ్స్ గతంలో ఎంతోమంది విద్యార్థులు రాస్తే మాస్ కాపింగ్ జరిగింది, పత్రాలు ఎక్కడైతే ఫలితాలు దాన్ని రుద్దుతున్నారో అక్కడ కూడా అవకతవకలు జరిగి చాలామంది విద్యార్థులకు ఫెయిల్ అయ్యారు. అటువంటి ఆరోపణలు, అటువంటి అవినీతికి పాల్పడకూడదని యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నాం. ఎందుకంటే ఈ విద్యా సంవత్సరం పకడ్బందీగా సెల్ఫ్ సెంటర్లు వేయండి కాకుండా సెల్ఫ్ సెంటర్లు తీసేసి వాటిలో ఎక్కడైతే తీసేస్తారో వాటి అన్నింటిలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో మీరు ఉండి విద్యుత్ కానీ, బెంచీలు కానీ, త్రాగునీరు కానీ ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో సదుపాయం కల్పించి డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని చెప్పి అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున, ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి తరఫున, అదేవిధంగా ఎంఎస్ఎఫ్ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా కాకుండా కానుంటే జిల్లాలో మా యొక్క 10 మండలాల్లో, ఈ యొక్క 10 నియోజకవర్గాల్లో, ఈ యొక్క 46 మండలాల్లో కూడా మా కమిటీలు ఉన్నాయి, మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి యూనివర్సిటీ అధికారులు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు కావుటూరులో యూనివర్సిటీ భవనాన్ని మేము ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసాము, అక్కడికి వచ్చి విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఎవరు చేయలేరన్న చలామణితో ఈరోజు మీరు పై చూపిస్తున్నారు. అవన్నీ కుదరవు. మాకు మీరు నడి సముద్రంలో ఉన్నా కూడా మేము ఈతాడకుండా వచ్చి మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి మాకు శక్తి ఉంది. మాకు అంత మాత్రం శక్తి మా తల్లిదండ్రులు, మాకు విద్యార్థి యువత ఇచ్చారని చెప్పి మేము ముందుగా యూనివర్సిటీ అధికారి తెలియజేస్తాం. కాబట్టి దీని మీద మీరు ప్రతి ఒక్కరూ స్పందించాలా, యథావిధిగానే మీరు పెట్టండి. మేమే కొత్త పద్ధతిలో మిమ్మల్ని ఏం పెట్టడం లేదు. కాబట్టి దీని మీద జిల్లా ఉన్నతాధికారులు కూడా ఒక్కసారి స్పందించాలని చెప్పి విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. యూనివర్సిటీ అధికారులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, పాత పద్ధతిలో ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ పెట్టారో ఆ విధంగా పెట్టాలని చెప్పి మరోసారి అన్ని విద్యార్థి సంఘాలతో మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. సీసీ కెమెరాలు అమర్చి కార్పొరేట్ స్కూల్లో కానీ సెంటర్లు కానీ పెడితే ఉద్యమం అనేది ఉధృతం చేస్తామని చెప్పి ఉన్నతాధికారులకు, విక్రమసింహపురి ఉన్నతాధికారులకు తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా బాధ్యు అర్జున్ బాలకృష్ణ. ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఎగ్జామ్ జరుగుతుంది. అందువల్ల మేము చెప్పడం ఒకటే, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, స్టూడెంట్స్కి వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలి, జంబ్లింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలి.